ఇమ్యూనిటీ పవర్ అంటే మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి ఫీవర్ల నుండి వివిధ రకాల వైరస్ల నుండి కాపాడే ఒక ఇన్విజిబుల్ సిస్టమ్ అన్నమాట. 2020 సంవత్సరంలో మనం ఎలా జీవిస్తున్నామో తెలుసు కదా. ఎప్పుడు లేనిది ఫేస్లకు మాస్కులు పెడుతున్నాం, చేతులకు శానిటైజర్ రాస్తున్నాం, ఇంకొన్ని రోజుల్లో వర్షాకాలం కూడా స్టార్ట్ అవుతుంది. ఇక రకరకాల రోగాలు ఫీవర్లు అని బతకాల్సిందే. చిన్న జలుబు వచ్చినా ఫీవర్ వచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, ట్యాబ్లెట్స్ కొనాలి, ఇక అంతే. కానీ ఇలాంటి టైంలో మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ని కాపాడుకోవాలి. దీనికోసం ఏవేవో మెడిసిన్స్ వాడుతుంటాం, కానీ వాటి వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో మన ఇమ్యూనిటీ పవర్ అంటే రోగనిరోధక శక్తిని ఎలా కాపాడుకోవాలి, దానిని నేచురల్ పద్ధతిలో ఎలా పెంచుకోవాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, అవాయిడ్ స్మోకింగ్. ఇమ్యూనిటీ పవర్ని మగవాళ్ళలో ఎక్కువగా దెబ్బతీసేది ఈ పొగ తాగటమే. సిగరెట్లో ఉండే నికోటిన్ ద్వారా మన బ్లడ్లో ఉండే కార్టిసాల్ లెవెల్స్ పడిపోతాయి. ఈ కార్టిసాల్ లెవెల్స్ పడిపోవడం వల్ల అడ్రినల్ గ్లాన్స్ నుండి వచ్చే హార్మోన్స్ సరిగా విడుదల కావు. ఈ కార్టిసాల్ ఏం చేస్తుంది అంటే మన శరీరంలో ఉండే షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, బాడీ మెటబాలిజాన్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ని కూడా అదుపులో ఉంచుతుంది. ఈ సిగరెట్ తాగడం వల్ల ఇవన్నీ దెబ్బతింటాయి. సో ఈ కార్టిసాల్ లెవెల్స్ని దెబ్బతీసే సిగరెట్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొంతమంది చెప్తూ ఉంటారు సిగరెట్స్ మారేయడానికి ఈ సిగరెట్స్ వాడండి అని. కానీ ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ కూడా చాలా ప్రమాదకరం. వీటి నుండి వచ్చే వేపర్ ద్వారా లంగ్స్లో మంట పుడుతుంది. సో వీటిని కూడా మానేయడం చాలా మంచిది. నెంబర్ 2, డోంట్ ఇగ్నోర్ స్ట్రెస్. మనలో చాలా వరకు స్ట్రెస్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. స్ట్రెస్గా ఉన్నప్పుడు దానిని మర్చిపోవడం కోసం వేరే పనిని చేస్తూ ఉంటారు. దీనివల్ల స్ట్రెస్ అనేది తగ్గదు, ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇలా స్ట్రెస్ పెరగడం వలన మన శరీరంలో కార్టికోస్టెరాయిడ్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ వల్ల రకరకాల అలర్జీస్, శరీర వాపులు, అస్తమా లాంటి రోగాలు వస్తాయి. ఇవన్నీ మన శరీరంలోకి రాకుండా ఉండాలంటే స్ట్రెస్ని తగ్గించుకోవాలి, ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలి. దాని ద్వారా ఇలాంటి డిసీజెస్ వచ్చినా మన శరీరం వాటిని తట్టుకుంటుంది. స్ట్రెస్ని తగ్గించుకోవడానికి రోజు కొద్దిసేపు మెడిటేషన్ చేయాలి, అలాగే నిద్రను కూడా ఇగ్నోర్ చేయొద్దు. నైట్ టైంలో ఎర్లీగా పడుకోవాలి. ఇలా చేయడం వలన స్ట్రెస్ తగ్గిపోయి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బలపడుతుంది. నెంబర్ 3, డ్రింక్ మోర్ వాటర్. ప్రతి డాక్టర్ చెప్తూ ఉంటాడు రోజుకి 5 లీటర్ల వాటర్ని తాగాలి అని. ఇది నిజమే. వాటర్ ఎక్కువగా తాగడం వలన మన రోగనిరోధక శక్తి అనేది బలపడుతుంది. అది ఎలా అంటే వాటర్ ఎక్కువగా తాగడం వలన బాడీలో ఉండే వ్యర్థ పదార్థాలు అన్నీ యూరిన్ రూపంలో బయటకు వెళ్ళిపోతాయి, అలాగే శరీరంలో ఉండే రక్త కణాలకు కావలసిన ఆక్సిజన్ ఎక్కువగా వాటర్ ద్వారానే అందుతుంది. దీని ద్వారా శరీరంలో అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి, శరీర కండరాలు కూడా మంచి ఆకారంలో ఉంటాయి. సో మీరు కూడా రోజు వాటర్ ఎక్కువగా తాగండి, మీ ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుకోండి. నెంబర్ 4, గెట్ ఎనఫ్ స్లీప్. మనం ఇప్పుడు గడుపుతున్న బిజీ జీవితాల్లో జాబ్ పర్పస్ మీద అయితేనేం, గేమ్స్ ఆడడం వల్ల అయితేనేం, ఎలాగో అలా నిద్రపోయే సమయం మాత్రం చాలా వరకు తగ్గించేసి యావరేజ్ ఒక మనిషి 8 గంటలు పడుకోవాలి. ఇలా లేకుంటే ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతిని ఏదైనా చిన్న ఫీవర్ ఆర్ కోల్డ్ అయినా అది త్వరగా తగ్గదు. కొన్ని అమెరికన్ సర్వేస్ ద్వారా ఎవరైతే సరిపడ నిద్రపోకుండా ఉంటారో వాళ్ళలో 95% వరకు ఎలాంటి చిన్న వైరస్లను కూడా తట్టుకునే శక్తి ఉండదని తేలింది. సో స్లీప్ మోర్, లివ్ మోర్. నెంబర్ 5, మెయింటైన్ హెల్తీ వెయిట్. తినే తిండి వల్ల కావచ్చు, మన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, ఈ రోజుల్లో ఒబెసిటీ అనేది పెరిగిపోయి అందరూ చాలా లవ్ అయిపోతున్నారు. దీనివల్ల మన శరీరంలో ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది. ఒబెసిటీ వలన శరీరంలో ఎక్కువ భాగం ఫ్యాట్తో నిండిపోతుంది. ఈ ఫ్యాట్ మన శరీరానికి అంత మంచిది కాదు. దీనివల్ల హార్ట్అటాక్, హై బీపీలు వంటివి వస్తాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది శరీరంలో చాలా రకాల కణాల రూపంలో ఉంటుంది. ఈ ఫ్యాట్ వలన ఆ కణాలు వాటి ఫంక్షన్స్ని సరిగా చేయలేవు. దానివలన మన బాడీలో ఏదైనా బ్యాక్టీరియా ఆర్ వైరస్ లాంటివి చేరినా అవి త్వరగా రెస్పాండ్ అవ్వవు. బరువు తగ్గించుకొని ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలి అంటే మనం రోజు ఫ్యాట్స్ తక్కువగా ఉన్న ఫుడ్ని తీసుకోవాలి, అలాగే రోజు ఎక్సర్సైజ్ చేస్తే కూడా శరీరానికి చాలా మంచిది. నెంబర్ 6, హ్యావింగ్ సెక్స్. ఇమ్యూనిటీ పవర్ మేజర్గా డెవలప్ అయ్యేది ఈ న్యాచురల్ పద్ధతి ద్వారానే. ఇది ఓన్లీ పెళ్ళైన వాళ్ళకి మాత్రమే మేము రికమెండ్ చేస్తున్నాం, కొత్త పార్ట్నర్స్ వెతుక్కోండి అని అయితే కాదు. ఎప్పుడైతే మీరు సెక్స్లో పాల్గొంటారో ఆ టైంలో మీ స్ట్రెస్ లెవెల్స్ అనేవి 0 లెవెల్స్ పడిపోతాయి, ఎలాంటి టెన్షన్స్ మీ మైండ్లో గుర్తురావు. సో ఇలాంటి టైంలో మన శరీరానికి కావాల్సిన యాంటీబాడీస్ రిలీజ్ అవుతాయి. ఈ యాంటీబాడీస్ శరీరంలో వచ్చిన ఇన్ఫెక్షన్స్, వైరస్లను నాశనం చేస్తాయి. సో దీనివల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. నెంబర్ 7, మెయింటైనింగ్ హై లెవెల్ ఆఫ్ బి విటమిన్స్.
బి విటమిన్స్ ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో మేజర్ రోల్ను ప్లే చేస్తాయి. వీటిలో మెయిన్గా B12, B6 విటమిన్స్ ఉన్న ఫుడ్ని తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ మన బాడీలో B12 సరైన లెవెల్లో లేకుంటే దానివల్ల బ్లడ్లో ఉండే వైట్ బ్లడ్ సెల్స్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఈ వైట్ బ్లడ్ సెల్స్ తగ్గిపోవడం అంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడమే. అలాగే B12 లేకపోవడం వల్ల డైజెస్టింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ముసలి వాళ్ళలో చేతులు వణకడం లాంటివి కూడా జరుగుతాయి. వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి బి విటమిన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ను తీసుకోవడం మంచిది, అంటే ఫిష్, ఎగ్స్, మిల్క్ లాంటివి అన్నమాట. 8, స్టాప్ డ్రింకింగ్ ఆల్కహాల్. అంటే ఇది చాలా కష్టం అనుకోండి, కానీ మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆల్కహాల్ తాగడం మానేయండి. ఆల్కహాల్ తాగడం వలన హ్యూమన్ మైక్రోబయోన్ సిస్టమ్ దెబ్బతింటుంది. దీని వలన బాడీలో అనవసరమైన బ్యాక్టీరియా పెరిగిపోయి కడుపులో మంట, అలాగే లివర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లివర్ డ్యామేజ్ అయితే బాడీకి కావాల్సిన కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవ్వవు. దీని ద్వారా ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మన బాడీకి రాకుండా ఉండాలి అంటే ఆల్కహాల్ తాగడం మానేయాలి, వేరే ఆప్షన్ లేదు. 9, కనెక్ట్ విత్ పీపుల్. 2016లో యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా స్టూడెంట్స్ చేసిన ఒక సర్వేలో ఎవరైతే అందరితో ఎక్కువగా మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారో వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేది మంచి లెవెల్స్లో ఉంది అని తేలింది. దీనికి కారణం ఎవరైతే ఎక్కువగా అందరితో మాట్లాడుతూ ఉంటారో వాళ్ళలో స్ట్రెస్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. దీని ద్వారా మైండ్ ప్రశాంతంగా ఉండి బాడీలో ఉన్న ఆర్గాన్స్ సరైన లెవెల్స్లో హార్మోన్స్ రిలీజ్ చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 10, హెల్తీ ఫుడ్. ఫుడ్లో ఎక్కువగా ఫ్యాట్ ఉండే పదార్థాలు తినకపోవడం మంచిది. సి విటమిన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి, అంటే సిట్రస్ ఫుడ్ లైక్ లెమన్, ఆరెంజ్ లాంటివి అన్నమాట. క్యాప్సికమ్ లాంటిది కూడా తినాలి. వీటి వల్ల ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీట్ అంటే మాంసాహారం తగ్గించి వెజిటేబుల్స్ని ఎక్కువగా తినాలి. మాంసాహారం తినడం వలన బాడీలో ఫ్యాట్స్ అనేవి పెరిగిపోయి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. అలాగే రోడ్ సైడ్ ఉన్న ఫుడ్ను కూడా అవాయిడ్ చేయడం చాలా మంచిది. సో ఈ విధంగా ఈ 10 న్యాచురల్ పద్ధతులతో మన ఇమ్యూనిటీ పవర్ని ఈజీగా పెంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు మరికొన్ని కావాలంటే తెలుగు కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.